ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। पद्मप्रिये पद्मिनीपद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्वाहा। ओम गं गणपतये नमः। ओम दुं दुर्गाय नमः। ओम क्षं क्षेत्रपालकाय नमः। अशेष आंध्रदेश भक्त जनावली की नमस्कार। धनमु धान्यमु संतानमु संतोषमु धैर्यमु విజయము ఆరోగ్యము అధికారాలను ప్రసాదించే జగన్మాత పరాశక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవి ఆదిశక్తి పరాశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అనబడు పంచమహాశక్తులలో మానవులకు సకల సంపదలు అష్టైశ్వర్యములు ప్రసాదించు పరాశక్తి స్వరూపిణి లోక పావని ఇష్టకామ్యార్థ ఫలప్రదాయని శ్రీ మహాలక్ష్మి। యజుర్వేదంలో ఈ మాతను స్తుతించే శ్రీ సూక్తం మహామహిమాన్వితమైనది। ఈ శ్రీ సూక్తం నిత్యము విన్నమాత్రం చేతనే దరిద్రదేవి దూరమైపోతుంది। అనునిత్య పారాయణ చేయగలిగిన వారింట మహాలక్ష్మి నివాసం ఉంటుంది। ఈ శ్రీ సూక్త మంత్రములతో ఆ జగన్మాతను ఉపచారయుక్తంగా అర్చన చేయటం ఎంతో మహత్ ఫలితాన్ని ప్రసాదిస్తుంది। ఆ సేతు హిమాచల పర్యంతం మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధి కోసం శ్రీ సూక్త మంత్రాలతో అమ్మవారిని పూజిస్తారు। మహాక్షేత్రాలలో అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో సకల దేవీ ఆలయాలలో ఈ శ్రీ సూక్త విధాన పూజలు నిత్యం అర్చన చేయబడుతూనే ఉంటాయి। మీరు కూడా శ్రీ అష్టైశ్వర్య ప్రదాయని అయిన మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని సుఖ సంతోష ఐశ్వర్యాలతో ఉండాలన్న శుభ సంకల్పంతో శ్రీ సూక్త విధాన లక్ష్మీ పూజను క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము। ఈ శ్రీ సూక్త మంత్రాలకు అర్థంతో సహా వివరిస్తూ మీకు అందించటం ఒక ప్రత్యేకత। వేద మంత్రము దాని భావము కూడా తెలుసుకొని పూజించటం వలన మీకు సంపూర్ణ ఫలితం లభిస్తుందనటంలో సందేహం లేదు। మంత్రార్థాలను మీకు వివరిస్తున్న వారు చింతాడ విశ్వనాథ శాస్త్రి విద్యాధరపురం విజయవాడ। క్యాసెట్ సమర్పిస్తున్న వారు శ్రీ గంజి లక్ష్మీనారాయణ గారు శివరంజని ఎంటర్ప్రైజెస్ చల్లపల్లి బంగ్లా కాంప్లెక్స్ విజయవాడ 2। క్యాసెట్ సమర్పిస్తున్న వారు శ్రీ గంజి లక్ష్మీనారాయణ గారు లైఫ్ మ్యూజిక్ కంపెనీ హైదరాబాద్। ఈ క్యాసెట్ను నిత్యము విన్నవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। పండుగ రోజులలో మంగళవారము శుక్రవారము లక్ష్మీవారం అనగా గురువారము ఉదయము సాయంత్ర వేళలలో మీ ఇంటిలో వినిపించుకొనగలిగితే మహత్తర ఫలితాలను పొందగలరు। లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్ష వీక్షణామృతములు మీ యందు మీ కుటుంబమునందు తప్పక ప్రసరించి శ్రీ మహాలక్ష్మి దివ్యానుగ్రహం పొంది తరించగలరు। జనయంతదేవాస్తాం విశ్వరోవాదంది సానో మంత్రేషు మోర్జం దానాథేనుర్వాగస్మానుపతిష్ఠుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శుక్లాంబరతరం విష్ణుం ఋషివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే।
ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషియేయాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం రజ్జున్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంత భూత విజయజాః ఏతే భూమిపాలకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భువః ఓం నమః ఓం సువః ఓం నమః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దశ విదర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసామృతం బ్రహ్మ భార్గవస్సవరం మమ ఉపాత్త సమస్త ధృతక్షయద్వారా శ్రీలక్ష్మీనారాయణముద్దిశ్య శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జుంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే శోభనగృహే సమస్త దేవతా హరిహర బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దృతక్షయద్వారా శ్రీలక్ష్మీనారాయణదేవతాముద్దిశ్య శ్రీలక్ష్మీనారాయణదేవతా ప్రీత్యర్థం శ్రీమతః శుభగోత్రస్య శుభనామధేయస్య ధర్మపత్నీసమేతస్య మమ సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయ అభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షచతుర్విధఫలపురుషార్థసిద్ధ్యర్థం ధనకనకవస్తువాహన సముర్జ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీపరమేశ్వరీముద్దిశ్య శ్రీలక్ష్మీపరమేశ్వరీ ప్రీత్యర్థం సంభవద్భివిః ద్రవ్యైః సంభవద్భివిః ఉపచారైః సంభవితా నియమేన సంభవతా ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్టాపన మంత్రము, అమ్మవారికి నమస్కారం చేయండి. అసునేతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణిమిహనాదే భోగం జోక్వస్యమ సూర్యముచరంతమనుమతే మృడయానస్తి అమృతం వై ప్రాణామృతమప్రాణ ప్రాణానేవ యథాస్థానం వహ్వైతి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. సువర్ణ కాంతిమయమైన పసుపు పచ్చని దివ్య శరీరం కలిగిన తల్లి, వెండి బంగారు రత్న మణిమాలలతో అలంకరించబడి పున్నమి చంద్రుని వలె ప్రకాశించుచున్న శ్రీ మహాలక్ష్మీదేవి, నీవు నాయందు అనుగ్రహించి నా గృహమునకు విచ్చేయమని ప్రార్థించుచున్నాను అని అర్థం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహితస్రజాం చంద్రాం నిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
शांतां च श्रीहरेः कांतां तां भजे जगतां प्रसूं श्रीलक्ष्मीदेवतायै नमः आवाहनं समर्पयामि तां महाभजातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां निरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अमूल्यरत्नसारां च निर्मितं विश्वकर्मणा आसनं च प्रसन्नं च महादेवी प्रतिगृह्यतां ओ जगन्माता నీ వెంట నాకు ఆవులు వాహనములు పుత్రులు స్వర్ణము లభించుగాక అన్నింటినీ ప్రసాదించు ఓ శ్రీ మహాలక్ష్మి నాయందు దయతో వచ్చి సువర్ణ రత్న ఖచిత సింహాసనముపై ఆసీనురాలవు కమ్ము అని మంత్రార్థం శుద్ధ గంగోదకమిదం సర్వబందితమీప్సితం పాపేద్ధమహవహ్ని రూపం చ గృహ్యతాం పరమేశ్వరీం శ్రీలక్ష్మీదేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ఉత్తమ జాతికి చెందిన జవనాశ్వములతో కట్టబడిన బంగారు రథమున నీవు వచ్చెదవు మంగళధ్వని చేయు ఏనుగుల ఘీంకారములతో మేల్కొలుపు చేయబడువు జగజ్జనని నా ఇంట నివసించి నా చేత ఇవ్వబడు ఈ జలముతో నీ పాదములు కడుగనిమ్ము పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం శ్రీలక్ష్మీదేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి దృష్టికి మనసుకు అగుపించని పరాశక్తిమయ బ్రహ్మస్వరూపిణివి నీవు నిరంతరము చిరునవ్వులు చిందించు ముగ్ధ మనోహర పంకజ ముఖము కలిగిన ఓ శ్రీ మహాలక్ష్మి నీవు పాలసముద్రము నుండి తడసిన శరీరము కలదానవు సుమదళ విరాజితమైన పద్మమునందు నిలచి ఉన్న తల్లి నేను ఇచ్చు ఈ జలముతో నీ హస్తములు ప్రక్షాళించుకొనుము అని మంత్రార్థం చంద్రాం ప్రభాసాం యదజాజ్వలం దేవ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే పుణ్యతీర్థాదికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమా చ మనీయకం శ్రీలక్ష్మీదేవతాయై నమః ఆచమనం సమర్పయామి చందమామవలి చక్కని దానవు పూర్ణమైన కళలు కలిగిన దానవు సకల దేవతలచే పూజించబడు దానవు ఉదారముగా ఐశ్వర్యమిచ్చు దానవు అట్టి నిన్ను శరణువేడుచున్నాను ఓ శ్రీ మహాలక్ష్మి నా దరిద్రమును తొలగించుము నేను భక్తితో ఇచ్చుచున్న ఈ జలము పానము చేయుము అని మంత్రార్థం తస్య ఫలాని తపసానుగంధమాయాంతరాయాచ్చబాహ్యాలక్ష్మీ సుగంధిం విష్ణు తైలం చ సుగంధామలకీజలం దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే శ్రీలక్ష్మీదేవతాయై నమః శుద్ధోదకం సానయామి సూర్యకాంతితో ప్రభవించు దేవి నీ శక్తి వలన పుష్పములేకనే కాయలు ఇచ్చు మారేడు చెట్టు పుట్టినది అటులనే నాలోని అంతర్బాహ్యముల పాపము నశించుగాక నాయందు నీ అనుగ్రహము ప్రసాదించుటకు ఈ శుద్ధమైన జలముతో నా ఇంట స్నానము చేయ ప్రార్థించుచున్నాను అని మంత్రార్థం సౌందర్య ముఖ్యాలంకారం సదా శోభా వివర్ధనం
कार्सासजं च क्रिमिजं वसनं देवि गृह्यतां श्रीलक्ष्मीदेवतायै नमः वस्त्रयुग्मं समर्पयामि। धनाधिपतियगु कुबेरुडु సకల కోర్కెలు తీర్చు చింతామణి, ఈ దేశమున జన్మించిన నాకు నీ చల్లని చూపుల వలన లభించుగాక. భక్తితో నేను సమర్పించు ఈ నూతన వస్త్రమును, నాయందు దయతో ధరింపుము తల్లి అని మంత్రార్థం. శివవాయు ప్రదే చైవ దేహే చ సుఖదే వరే కమలే గృహ్యతాం చీమేప్యజనత్ శ్వేత చామరే. శ్రీలక్ష్మీదేవతాయై నమః వ్యంజనాభ్యాం చ్యామరం వీజయామి. ఆకలి దప్పికలతో దరిద్రము కలిగించి బాధించు జ్యేష్ఠాదేవిని నశింపజేయుటకును, ధనము లేకపోవుట, ఎల్లప్పుడూ లోటు కలిగి ఉండుట అను చెడువాటినన్నింటినీ నీ అనుగ్రహముతో వెడలగొట్టుము తల్లి. అందుకై భక్తితో నీకు చామరము వీచుచున్నాను అని మంత్రార్థం. మలయాచలసంభూతం వృక్షసారం మనోహరం సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతాం శ్రీలక్ష్మీదేవతాయై నమః శ్రీగంధాన్ ధారయామి. సుగంధ పరిమళద్ఘుమద్ఘుమాయమానమైన దివ్యమంగళస్వరూపిణివి నీవు. ఇది ఎవరికీ లభించనిది. సర్వప్రాణికోటికి నీవు రక్షితురాలవు కనుక నాయందు అనుగ్రహించుము. నేను సమర్పించు ఈ చందన సుగంధమును అలంకరించుకునము అని మంత్రార్థం. రత్న స్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతి గృహ్యతాం శ్రీలక్ష్మీదేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి. మనసులోని కోర్కెలను తీర్చే తల్లి, పాడి పంటలను సత్యవాక్ పరిపాలనను సమృద్ధిగా ప్రసాదించుము. కీర్తిని ఇచ్చుటకై నీకు యథాశక్తిగా ఆభరణమును సమర్పించుకునుచున్నాను అని మంత్రార్థం. నానాకుసుమ నిర్మాణం బహుశోభాప్రదం పరం సర్వభూత ప్రియం శుద్ధమాల్యం దేవి ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీదేవతాయై నమః అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. కర్దముని సుపుత్రునిగా పొంది పుత్రవతివై ఆనందించిన శ్రీ మహాలక్ష్మి నాయందు కూడా అనుగ్రహముతో సంతాన సుఖమును పుష్పింపచేయుము. భక్తితో నేను సమర్పించు ఈ సుగంధ పుష్పములు స్వీకరించుము అని మంత్రార్థం. శ్రీ మహాలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామములతో పూజించవలసి ఉంది. ఇప్పుడు అమ్మవారి 108 నామములు చెప్తున్నారు. ప్రతి మంత్రానికి చివర నమః అని వస్తుంది. నమః అన్నప్పుడు పుష్పము గాని అక్షత గాని నమస్కారము గాని అమ్మవారికి సమర్పిస్తూ ఏకాగ్రతతో మహాలక్ష్మీదేవిని ధ్యానించి అనుగ్రహం పొందండి. ఓం నిత్యాగతాయై నమః ఓం అనంత నిత్యాయై నమః ఓం నందిన్యై నమః ఓం జనరంజన్యై నమః ఓం నిత్య ప్రకాశిన్యై నమః ఓం స్వప్రకాశ రూపిణ్యై నమః ఓం నీజావాస్యాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం
ॐ महाकन्यायै नमः ॐ सरस्वत्यै नमः ॐ भोगवैभवसन्धायै नमः ॐ भक्तानुग्रहकारिण्यै नमः ॐ जननवजोदिन्यै नमः ॐ महामायायै नमः ॐ महादेव्यै नमः ॐ महेश्वरै नमः ॐ मृल्लेखायै नमः ॐ वरमायै नमः ॐ शक्तयै नमः ॐ मातृगामेजरूपिण्यै नमः ॐ नित्यानन्दायै नमः ॐ नित्यबोधायै नमः ॐ नारिण्यै नमः ॐ सत्यवच्यै नमः ॐ स्वप्रकाशात्मने रूपिण्यै नमः ॐ त्रिपुरायै नमः ॐ भैरव्यै नमः ॐ विद्यायै नमः ॐ अंसायै नमः ॐ वागीश्वरै नमः ॐ शिवायै नमः ॐ वागदेव्यै नमः ॐ महारात्र्यै नमः ॐ कालरात्र्यै नमः ॐ त्रिलोचनायै नमः ॐ भद्रकाल्यै नमः ॐ कराल्यै नमः ॐ महाकाल्यै नमः ॐ तिलोत्तमायै नमः ॐ गाल्यै नमः ॐ करालवक्त्रान्तै नमः ॐ कामाक्ष्यै नमः ॐ कामदायै नमः ॐ शुभायै नमः ॐ चण्डिकायै नमः ॐ चण्डरूपेशायै नमः ॐ चामुण्डायै नमः ॐ चक्रधारिण्यै नमः ॐ त्रैलोक्यजनन्यै नमः ॐ देव्यै नमः ॐ त्रैलोक्यविजयोत्तमायै नमः ॐ सिद्धलक्ष्म्यै नमः ॐ प्रियालक्ष्म्यै नमः ॐ मोक्षलक्ष्म्यै नमः ॐ हरिप्रियायै नमः ॐ प्रसादिन्यै नमः ॐ उमायै नमः ॐ भगवत्यै नमः ॐ दुर्गायै नमः ॐ ऐन्द्रै नमः ॐ दाक्षायण्यै नमः ॐ शिखायै नमः ॐ वृच्चङ्गरायै नमः ॐ धारायै नमः ॐ वेलायै नमः ॐ पार्वत्यै नमः ॐ वरमायै नमः ॐ देव्यै नमः ॐ ब्रह्मविद्याप्रदायिन्यै नमः ॐ रूपायै नमः ॐ बहुरूपायै नमः ॐ विरूपायै नमः ॐ विश्वरूपिण्यै नमः ॐ पञ्चभूतात्मिकायै नमः ॐ वाण्यै नमः ॐ लोकमात्रे नमः ॐ पञ्चभूतात्मिकायै नमः ॐ वरायै नमः ॐ कालिकायै नमः ॐ पञ्चिकायै नमः ॐ वाग्मिण्यै नमः ॐ हविषे नमः ॐ मृत्युदेवतायै नमः ॐ देवमात्रे नमः ॐ सुरेशानाय नमः ॐ दृच्यै नमः ॐ सङ्ख्यायै नमः ॐ जातये नमः ॐ क्रियाशक्त्यै नमः ॐ प्रकृत्यै नमः ॐ मोहिन्यै नमः ॐ महे नमः ॐ यज्ञविद्यायै नमः ॐ महाविद्यायै नमः ॐ गुह्यविद्यायै नमः ॐ वेदगर्भायै नमः ॐ अम्बिकायै नमः ॐ ज्योतिष्मते नमः ॐ महामात्रे नमः ॐ सर्वमन्त्रफलप्रदायै नमः ॐ दारिद्र्यं संसन्यै नमः ॐ हृदयगन्धिनिन्यै नमः ॐ सहस्रादित्यसङ्कायै नमः ॐ विभावर्यै नमः ॐ सावित्र्यै नमः ॐ प्रणवात्मिकायै नमः ॐ जाङ्गर्यै नमः ॐ चन्द्रिकायै नमः ॐ चन्द्ररूपिण्यै नमः ॐ गायत्र्यै नमः ॐ सोमसम्भूत्यै नमः ॐ जयन्त्यै नमः ॐ अपराजितायै नमः ॐ कुब्जिकायै नमः ॐ कालिकायै नमः
ॐ सचित्रायै नमः ॐ करवीरनिवासिन्यै नमः ॐ जयायै नमः ॐ विजयायै नमः ॐ विघ्नेशान्यै नमः ॐ प्रदायै नमः ॐ दीक्षायै नमः ॐ दक्षिणायै नमः ॐ सर्वमोहिन्यै नमः ॐ अष्टाङ्गयोगिन्यै नमो नमः आपस्रजन्तु सिद्धानि चिक्लेदवस मे गृहे निजदेवीं मातरं प्रियं वासय मे कुले वृक्षनिर्यास्य रूपं च ग्रन्थद्रव्यादि संयुतम् श्रीकृष्णकान्ते धूपं च पवित्रं प्रतिगृह्यताम् श्रीलक्ष्मीदेवतायै नमः धूपमाघ्रापयामि जननि నీ అనుగ్రహముచే దేవతలందరూ మాకు అనుకూలముగా కార్యములు చేయుదురుగాక. లక్ష్మీపుత్రుడవైన చిక్లీతుడా, నీవు నా గృహమున ఉండి నీ జనని శ్రీలక్ష్మిని కూడా నా ఇంట వసింపచేయుము. గుగ్గిల ఘృత సంయుక్తమైన ధూపమును సమర్పించుచున్నాను, ఆఘ్రాణించి అనుగ్రహించుము. चन्द्राङ्गन्मयीं लक्ष्मीं जातवेदो मम आवह जगश्चक्षुस्वरूपं च प्राणरक्षणकारणं प्रदीपं शुद्धरूपं च गृह्यतां परमेश्वरीं श्रीलक्ष्मीदेवतायै नमः दीपं सन्दर्शयामि. ओ अग्निदेव, पालसमुद्रपु नुरगतो तडचिन देहमु गलिगिन श्रीमहालक्ष्मिनि పుష్కలముగా అన్నింటినీ ప్రసాదించు ఆ దేవదేవిని, చంద్రకాంతితో ప్రకాశించు జగన్మాతను నా ఇంటి యందు నివసించినట్లుగా ఆహ్వానించి గైకునిరం, ఈ జ్యోతులను స్వీకరింపు అని మంత్రార్థం. ఆర్ద్రాం యః కరణీయం జష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం నిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ నానోపహార రూపం చ నానా రస సమన్వితం నానా స్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం. దండధారిణి, పుష్టిరూపిణి, దివ్యదేహి, కనకమయ రత్నహారధారిణి, సూర్యతేజిని, స్వర్ణరూపిణి శ్రీమహాలక్ష్మీదేవి, భక్తితో నేను అందించు యథాశక్తి గల మధుర భక్ష్యములను సంతోషముగా స్వీకరించి నా కుటుంబమును అనుగ్రహించుగాక అని మంత్రార్థం. నైవేద్యంపై కొంచెము నీళ్లు చిలకరించి అమ్మవారికి ఆరగింపు చూపించండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరో రజసే సావదోం సత్యం త్వత్తేన పరిషంచామి అమృతోపమస్తరణమసి అమృతమస్తన్నమసి అమృతమస్తమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోషనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీలక్ష్మీదేవతాయై నమః నైవేద్యం నివేదయామి. మనసారా భక్తిగా అమ్మవారికి నమస్కరించుకోండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్మాన్ విందేయం పురుషానహం. తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వా జాఢ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతాం. శ్రీమహాలక్ష్మీదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. శ్రీమహాలక్ష్మి, నీ అనుగ్రహము నాకు కలిగినచు నాకు ఏ లోటు ఉండదు. ధనము, ఐశ్వర్యము, సేవకులు, వాహనములు అన్నీయూ సమృద్ధిగా ఉండగలవు. అగ్నిదేవా,
నీవల్లనే దేవి అనుగ్రహించబడను. తాంబూలమును భక్తితో సమర్పించుచున్నాను, స్వీకరించి సర్వదా అనుగ్రహింపుము. హరి ఓం. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతి జ్వలతి బ్రహ్మాహమస్మి, ఆహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహన్యుహోమి స్వాహ. శ్రీమహాలక్ష్మీదేవతాయై నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. మహాలక్ష్మీదేవికి కర్పూరం వెలిగించి హారతి చూపించి హారతి అద్దుకొని మనసారా నమస్కరించుకోండి. యశుచిః ప్రయతా భూత్వా జుహుయాదాజ్యమన్వహం. ఆనందః కర్ధమశ్చైవా చిక్లీత ఇతి విశ్రుతాః. ఋషయస్తే త్రయ పుత్రా స్వయం త్రిదేవి దేవతా. పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే. భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వజా విగోరథం. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు. ధనమింద్రో బృహస్పతి వైనతే యసోమం పిబ సోమం పిబతు పుత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతి సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః. భవంతి కృత పుణ్యానాం భక్తానాం రేదోక్తం జపే సదా. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః. రోహంతు సర్వ బీజాని అపబ్రహ్మ దిశో జహి. పద్మ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదడాయతాక్షీ. విశ్వ ప్రియే విష్ణుమనోనకూలే త్వత్పాద పద్మం మై సన్నిధస్వ. యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షీ. గంభీరావర్తనాభిస్తరణశుభ్రవస్త్రోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిఘణకచితై స్నాపితా హేమకుంభైః. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదేవాంకురాం. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆంధ్రైలోక్యకుటుంబినీం సరళ్యాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ. వీరలక్ష్మీ వరలక్ష్మీచ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం. బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం వజేహమాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అమ్మవారిపై పుష్పాక్షతలు ఉంచి నమస్కరించండి. ఇప్పుడు ఆత్మప్రదక్షిణం 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకాని చ తాని తాని ప్రదర్శంది ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ. రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జగదీశ్వరీ. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం దక్షం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవే స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం. శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే.
ॐ शान्ति शान्ति शान्तिः। ఈ పూజా విధానము క్యాసెట్లో మంత్రోచ్చారణ చేసినటువంటి వేద పండితులు తెనాలి శ్రీ యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి పాఠశాల విద్యార్థులు చిరంజీవులు దేవునారాయణ స్వామి వజ్రాల సతీష శర్మ వింజవరపు సతీష శర్మ భగవంతుడు వారికి క్యాసెట్ సమర్పిస్తున్నటువంటి శివరంజనీ ఆడియో కంపెనీ వారికి లైఫ్ మ్యూజిక్ కంపెనీ హైదరాబాద్ వారికి సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించి సర్వదా సంరక్షించుగాక।